హలో నమస్తే, నేను పరమేష్ కృష్ణ. ఈరోజు మేము మా ఇంట్లో బగారా చేస్తున్నాము. ముందరగా ఒక పాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి కొంచెం నూనె వేసాము. ఇప్పుడు అందులో బగారా దినుసులు వేస్తున్నాము. ఇవన్నీ వేసి కలుపుతున్నాము. పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి ఇప్పుడు మంచిగా కలుపుతున్నాము. ఇవన్నీ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా కూడా వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లము ఇవన్నీ వేసాం కదా, ఇప్పుడు కొలతలను బట్టి వాటర్ వేసుకొని అవి బాగా మసిన తర్వాత మనం రైస్ వేసేస్తే మనకి బగారా రెడీ, రైస్ రెడీ అవుతుంది. మేము ఈ విధంగా కేజీ బియ్యం తీసుకున్నాము. ఇవి బాస్మతి బియ్యం ఈ విధంగా తీసుకున్నాం నానినవి. దీనికి కావాల్సిన వాటర్ యాడ్ చేసి ఒకటిన్నర వేసాము, 2.5 గ్లాస్ వాటర్ వేస్తున్నాము. 1.5 వాటర్కి 3 ఇస్తారు, కాకపోతే మేము నానపెట్టాం కాబట్టి 2.5 వాటర్ ఇస్తున్నాము. ఈ విధంగా ఇవి బాగా వేసరి వచ్చాక మనం ఆ బియ్యాన్ని ఇందులో వేసేస్తే మనకి వేడి వేడిగా బగారా రైస్ మనకి రెడీ అవుతుంది.